రాసుల వారిగా మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఆధారం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7, అవమానం 3. అయితే ఈ రాశి వారికి ఏముందంటే గురుడు ద్వితీయానికి వస్తాడు. ఆ గురుడు ఎవరైనా అంటే భాగ్య వ్యయాధిపతి ధనస్థానంలోకి వస్తాడు. అత్యంత యోగకారుడు శని లాభంలో ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారికి చక్కటి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏవైనా పనులు పూర్తి చేయవలసి ఉంటే ఈ సంవత్సరం పూర్తవుతాయి. ఏదైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు మధ్యలో ఆగిపోతే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి గృహం పూర్తవుతుంది. అదేవిధంగా వివాహ సంబంధాలు కుదరలేని వారు ఈ సంవత్సరం స్త్రీ పురుషులకి ఖచ్చితంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లోపల వివాహం జరుగుతీరుతుంది. అదే ఉద్యోగస్తులకి ఏ విధమైన ట్రాన్స్ఫర్లు ఏమి ఉండవు, ఈ సంవత్సరం బదిలీలు ఉండవు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారు ఈ క్రోధనామ సంవత్సరంలో. ఇంకా విద్యార్థులు ఉన్నత శ్రేణిలో పాస్ అవుతారు, కోరుకున్న చోట్ల సీట్లు పొందగలుగుతారు. అదే నిరుద్యోగులు ఈ సంవత్సరం ఖచ్చితంగా మేషరాశిలో ఉండే నిరుద్యోగులకి ఖచ్చితంగా ఎక్కడ దొక్కిన ఉపాధి కలుగుతుంది. ఇది మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఫలితం. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారి ఫలితం చాలా చక్కగా ఉంది. ఈ ఫలితం గ్రహస్థులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కష్టించి మీ పనులు సక్రమంగా చేసుకుంటే ఆ భగవంతుడు గ్రహాలు కూడా మీకు అనుకూలమయ్యి చక్కటి జీవనాన్ని కలిగిస్తానంటూ సందేహం లేదు.